అరే ఆ బోండా తీసారా తొందరగా ఇడ్లీ పెట్టి ఇడ్లీ అయిపెట్టుంది ఇడ్లీ వడ పూరి మైసూర్ బజ్జీ బోండా ఆనియన్ దోశ రవ్వ దోశ ప్లేన్ దోశ ప్లేన్ ఉప్మా పెసరట్టు ఉప్మా గీకారం దోశ ఎగ్ దోశ నెల్లూరు దోశ ఏదైనా సరే 20 రూపాయలే భయ్యా भाई इडली भी करना हाँ कदा आ इसको हाँ हाँ भैया ओकनो शो हाँ आना आना ओक सर साइड है ना रे इडली बेटा ना हाँ टोकन दिस कॉलर ना है ना ने रे नेट तो आगे ना इनका चारा दें टानो ये एंड टानो नो वर्ल्ड कस्टमर्स कोड पेट पेट अन्य राष्ट्र लेतो सरे हाँ यापार वास नरा सांबर उन्दा भैया रेंडु बज्जे एवा आ सर आ चटनी एवा चल चल भैया रेंडु वड़ा कुंचन चटनी अना सिंगल पूरी कोर एवा अना को आनियन दोस चेप्पु भैया दोस्त चप्पा भैया पाया दोस पटारा पाया दोस फुल पद रूपये भैया टिफिन एंत भैया बिल्लू भैया रेडली सिंगल पूरी और आनियन दोस ओके इधन भैया ओके भैया ఇదిగోండి భయ్యా ఇది ఇంకోటి ఇదేంటి భయ్యా 240 ఉంది అంటే ఇది మీరు చెప్పిన దానికి ఇది మీరు తినడానికి భయ్యా హై బై సారీ భయ్యా మర్చిపోయాను సరే భయ్యా కట్టండి ఇదిగో పేటిఎం మా దొరికేసాను పే చేసాను భయ్యా ఓకే భయ్యా ఇలా ఎప్పుడు వచ్చావు మాకే ఓకే భయ్యా ఆంజనేయుడి ముందులే కుప్పి గంతులారా ఇలాంటి ఎన్ని చేస్తే నేను షాప్ కట్టలేదు ఏంటి బాబాయ్ టిఫిన్ తినడానికి ఎంత దూరం తీసుకొచ్చావు ఇక్కడ బాగుంటదరా అదే మా విజయవాడలో అనుకో ప్రతి సందు సందుకి అర్పించే హోటల్స్ ఉంటాయి సరేలేరా తిను ఏమైంది సర్లే చెప్పు ఏదో ఒకటి ఏంటి ఇడ్లీ అదే మా విజయవాడలో అనుకో సర్ఫెక్సల్లో ముంచి తీసినట్టు తెల్లగా మెరిసిపోద్ది సర్లే తినరా సర్లే ఏంటి చట్నీ ఇంత లూజ్ లూజ్గా నీళ్ళలాగా అదే మా విజయవాడలో అయితే గట్టి చట్నీ వేసి పప్పులేసి అరిపిస్తుంది ఇది కూడా బాగుంటుంది తినరా ఏంటి టమాటా చట్నీయా అదే మా విజయవాడలో అనుకో అల్లం చట్నీ ఉంటుంది తెలుసా ఏంటి ఎంత అల్లం వేసి ఎంత బెల్లం రోట్లో వేసి రుద్ది 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 తీసి తింటే ఉంటుంది తీయ తీయగా ఘాటు ఘాటుగా అదిరిపోద్ది అది చట్నీ అంటే అదే మా విజయవాడలో అనుకో సాంబార్ అదిరిపోద్ది కంట్రోల్ బాబు వాటర్ 20 బాటిల్ 20 రూపాయలు ఏంటి బాపాయ్ వాటర్ 20 రూపాయలు పెట్టుకొనుకోవాలా అదే మా విజయవాడలో అనుకో అని దగ్గితే చాలు చుట్టూ 20 మంది గ్లాసులు పట్టు నుంచుంటారు ఎంతైంది భయ్యా ఏం తీసుకున్నారన్నా రెండు ఇడ్లీ రెండు వడ ఓ వాటర్ బాటిల్ 60 రూపాయలు 60 ఏంటి 60 అన్నా అదే మా విజయవాడలో అనుకో ఎక్కువ దొబ్బుతారు కదా వేసేసాడు బాగా వేసేసాడు భయ్యా తింటంలో కూడా ఈ ప్రాంతీయ విమానాలు దేనికి భయ్యా నీ ఊరు నీకు గొప్ప అయితే హైదరాబాద్లో ఉన్నవాడికి హైదరాబాదే గొప్ప దాన్ని దీన్ని ఎప్పుడు కంపేర్ చేయమాకండి భయ్యా దేని ఇంపార్టెన్స్ దానికే ఉంటుంది నీకు విషయం తెలుసా నాది విజయవాడే భయ్యా సారీ భయ్యా అన్న ప్లేట్ వడ ఎంత అన్న 20 రూపాయలు భయ్యా 20 రూపాయల అయితే ఒక ప్లేట్ ఇచ్చేయండి అన్న ఇడుకో ప్లేట్ సరిపోద్దా సరే భయ్యా అన్న కొద్దిగా చట్నీ ఎక్కువ వేయరా ఓకే థ్యాంక్స్ అన్న
బా చట్నీ భలే ఉందన్న. ఆ థాంక్స్ భయ్యా. కొంచెం ఇవ్వా. ఆ ఓకే భయ్యా. ఆ ఏంటి ఎలా ఉన్నాడు? ఒక్క ముక్కకి గిన్నెడు చట్నీయా? దేవులే. సరే భయ్యా. అన్నా 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 కొంచెం కొంచెం ఇంకొంచెం. అన్నా చట్నీ. థ్యాంక్ యూ భయ్యా. కొంచెం 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 అన్న కొంచెం కొంచెం. ఓకే ఓకే భయ్యా. భయ్యా మీరు చట్నీ అని మాటికి బయటికి రామాకండి భయ్యా. కస్టమర్స్ కొంచెం డిస్కంఫర్ట్ ఉంది. మీరు లోపలే ఉన్న చట్నీ అనండి, నేను లోపలికి పంపిస్తాను. సరేనా భయ్యా? అన్నా చట్నీ, అన్నా చట్నీ, అన్నా చట్నీ. ఎవడరా ఇడు? పొద్దున్న షాప్ ఓపెన్ చేసిన టైంకి వచ్చాడు, ఇప్పటివరకు చట్నీ దాటం లేదు. నీ అమ్మ రోజుకు ఒక గిన్నె అయ్యేది, ఈరోజు రెండు గిన్నెలు అయింది. తీసుకో. చట్నీ అయితే అదిరిందన్న. థ్యాంక్స్ అమ్మయ్యా. రే సాంబార్ చూడండి, సాంబార్ లోపల సాంబార్ కావాలంట. ఆయన నిన్న వడ తిన్నాను, అదిరిపోయింది. ఇవాళ ఇడ్లీ తినాలనుకుంటున్నాన్న. ఇడ్లీ ప్లేట్ ఎంత భయ్యా? నువ్వు ఈ రోజు నుంచి మా షాప్లో ఏం తిన్నా దానికి డబ్బులు అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు భయ్యా, ఫ్రీయే. అవునా భయ్యా? అయితే రెండు ఇడ్లీ చెప్పండి. ఓకే. అరే సార్కి రెండిట్లీ పెట్టండి. అదేంటి భయ్యా, చట్నీ లేదు. భయ్యా చట్నీ మాత్రం గెంటె, నీకైతే 20 రూపాయలు భయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఏంటి భయ్యా, ఒక గంట చట్నీ 20 రూపాయలా? మరి భయ్యా ఎవరైనా వడలోకి చట్నీ నంచుకుంటారు, చట్నీలోకి వడ నంచుకోరు. నేను ఎంతో మంది చూశాను, అందరూ సాంబారు జుర్రు జుర్రు అంటూ తాగుతారు. కానీ నీ పుణ్యమంటూ ఫస్ట్ టైం సాంబారు కాదు చట్నీ కూడా జోరొచ్చని తెలిసింది నాకు. అందుకనే చట్నీ గంట 20 రూపాయలు, కావాలంటే తిను లేకపోతే వెళ్ళిపో. ఒక్క గరిటి ఇయ్యండి భయ్యా చాలు. ఎరా సాంబార్ చూసుకుని అయిపోయిందా లేదా? ఏంటి వెరైటీగా చూస్తున్నాడు? ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు? ఏమోలే. అరే పొద్దున్న టమాటాలు ఎన్ని కిలోలు తెచ్చా? సరే సరే. వీడు మళ్ళా వచ్చాడేంటి? అసలు ఎంత వీడికి ఏం కావాలి? మళ్ళా వెళ్ళిపోతున్నాడు. ఏమో లేరా, ఈ శ్రీకాంత్ గడ వల్ల రోజు పెంటే నాకు. సర్లే ఇంతకీ హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నా? తమ్ముడు ఇట్రా అమ్మ ఇట్రా. అసలు ఏంటమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇందాక నుంచి చూస్తున్నా కాలు కాలు పిల్ల అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు. అన్నమ్మ అది వైజాగ్ అన్నా. ఈ పక్కనే ఈ పక్క గల్లీలోనే ఉంటాను, డైలీ ఇక్కడే టిఫిన్ తింటాను, చాలా బాగుంటుంది. అన్న నాది బీటెక్ 90% అన్న, జాబ్ ట్రయల్స్లో ఉన్నాను. అసలు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు, ఇంతకి మ్యాటర్ ఏంటి చెప్పు. అన్నా చాలా ఆకలిగా ఉందన్నా, 2 డేస్ నుంచి తినలేదు, అస్సలు డబ్బులు కూడా లేవన్నా. తమ్ముడు మేము వ్యాపారం చేస్తాం తమ్ముడు,
హైదరాబాద్కి చాలామంది చాలా చాలా ప్లేసుల నుంచి కష్టపడి ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటారు. కానీ అందరికీ ఒకేసారి ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఉండదు. నేను పొద్దున్న చాలామంది కస్టమర్లు చూస్తూనే ఉంటాను తమ్ముడు. ఒకడేమో డబ్బులు నెల రోజులాగిస్తా అంటాడు, ఒకడేమో డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోతాడు, ఇంకోటి వచ్చి అన్న టిఫిన్ చేస్తాను డబ్బులు రెండు రోజులకి ఇస్తాను అంటాడు. కానీ ఆ రెండు రోజుల తర్వాత వాడు వస్తాడో రాడో అన్న నమ్మకం మాకు కూడా ఉండదు. కానీ మేము ఏ రోజు ఎవరిని నువ్వు డబ్బులు ఇస్తేనే టిఫిన్ చేయాలి అని మేము అనం తమ్ముడు. రోజు మొత్తం మేము వ్యాపారం చేస్తే మాకు వచ్చే లాభం 4000. కానీ ఈ 4000లో కూడా 2000 రూపాయలు మేము ఏదో రూపాన ఎవరికో ఒకరికి భోజన సాయం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మేము నమ్మేది ఒకటే ఒకటి, మేము భోజనం పెట్టేవాళ్ళం. మా చేయి ఎంత పెద్దగుంటే మాకొచ్చే లాభం కూడా అంతే ఉంటుంది. కాకపోతే మీరు వచ్చి మమ్మల్ని అడగాలి. అడగందే అమ్మైన అన్నం పెట్టదు తమ్ముడు. మీకు ఆకలేస్తుందని మాకు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? నేననే కాదు, మీకు ఆకలేసినప్పుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడైనా అడగండి, తప్పు లేదు. ఎందుకంటే మీరు దొంగతనం చేయట్లా, ఇంకేదో పని చేయట్లా కడుపు కాలి నాకు ఆకలేస్తుందని అడుగుతున్నారు. ఇది తప్పే కాదు తమ్ముడు. నీకు విషయం చెప్పమంటావా? ఒకప్పుడు నాకెవరో పెట్టారు కాబట్టి ఈ రోజున నేను ఇలా అందరికీ పెట్టగలుగుతున్నాను. ఇప్పుడు నేను నీకు పెడుతున్నాను, రేపటి రోజు నీ పొజిషన్ చాలా బాగుంటుంది. నువ్వు కూడా ఒక 4కి పెట్టు తింటమ్ముడు. థ్యాంక్స్ అన్న. సరే టైం అయినట్టుంది, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకుంటారా? ఏంటండి చాలా హడావుడిగా ఉన్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదు రావు గారు, ఇవాళ ఆగస్టు 15 కదా, మా పెద్ద అబ్బాయి ఆర్మీలో ఉంటున్నాడు, వీడియో కాల్లో విష్ చేద్దామని. పాపం వాళ్ళకి ఒక్కరోజు మాత్రమే సెలవు దొరుకుతుంది ఫోన్లో మాట్లాడడానికి. అవునా, మీ వాడు ఆర్మీలో జాయిన్ అంటే అసలు చెప్పనే లేదు. వాడు మొన్ననే జాయిన్ అయ్యాడండి. ఆయన పోయిపోయి ఆర్మీలో ఎలా జాయిన్ చేశారండి? అవునులేండి, ఇక్కడ ఏమి చేతకాని వాళ్ళు ఆర్మీలోకి వెళ్ళడం ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడ ఎవరు చేతకాక వెళ్ళలేదండి, నెలకు 2 లక్షల రూపాయలు జాబ్ వదులుకొని వెళ్ళాడు. ఆర్మీ అంటే ఫ్యాషన్ కాదండి, దేశం మీద ప్యాషన్. అంత ప్యాషన్ ఉన్నవాడైతే ఇక్కడే ఉంటూ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు కదా. ఆర్మీకి వెళ్ళే వాళ్ళంతా వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవడానికి వెళ్ళారండి.